హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లీస్ మిస్టర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు చూపించబోయేది సుమారు 1000 సంవత్సరాలకు ముందు ఒక పెద్ద మహాకోట ఇప్పుడు మొత్తం పడిపోయి శిథిలావస్థలో ఉంది. ఒక కొండ మీద ఒక పెద్ద కోటది మొత్తం శిథిలావస్థలో ఉంది. సో ఆ ప్లేస్ ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. వన్ ఆఫ్ ద ట్రెక్కింగ్ స్పాట్ కూడా అది. నేను అడ్రస్ డీటెయిల్స్ని మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, డెఫినెట్గా విజిట్ చేయండి, అది మంచి ట్రెక్కింగ్ స్పాట్ అవుతుంది ఒకరోజు. సో ఇంకా ఆ కోట గురించి మాట్లాడాలి అంటే, మేబీ 1000 సంవత్సరాలకు ముందు ఆ కొండ మీద ఒక పెద్ద కోట ఉండేది, బట్ ఇప్పుడైతే మొత్తం పడిపోయి మొత్తం ఇక కోటగోళ్ళు మాత్రమే మిగిలిన్నాయి. మీరు చూసినట్టయితే నేను చూపిస్తాను మీకు, ఆ కొండ మీదనే ఒక నీటి కోనేరు ఉందంట. అది ఎవరికి కనిపించదు, మామూలుగా చూస్తే మన కోనేరు చూసి పెద్దగా ఉంటుంది, వాటర్ కనిపిస్తుంది కదా, బట్ అది సీక్రెట్గా నీటి కోనేరు ఉంది అక్కడ. అది నార్మల్గా ఇక్కడ ఉన్నప్పుడు, కోట ఉన్నప్పుడు ఆ రాజులు వాళ్ళు తాగడానికి ఆ కోనేరుని నీరు ఉపయోగించేవాళ్ళంట. సో మనం ఆ నీటి కోనని ఎక్కడుందో, అది వాటర్ ట్యాంక్ ఎలా ఉందో వెతికి దాన్ని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అదైతే పైనగా చూస్తే కనిపిదంట, అది ఒక ఇల్లు లాగా ఉందంట, ఇల్లు లాగా ఉంది. ఎవరన్నా బయటగా చూస్తే కూడా రూమ్ ఏమో అనుకోని చెప్పేసి వెళ్ళిపోతారు, బట్ అది ఇన్సైడ్ ఒక సొరంగం లాగా నీటి కోనేరు ఉంది అక్కడ. సో అక్కడికి నేను వెళ్తాను, అది మొత్తం నేను మీకు ఎలా ఉందో చూపిస్తాను ఈ వీడియోలో. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ చేయబోయే ఎన్నో మిస్టీరియస్ వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకా మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇలాంటి మిస్టీరియస్ వీడియోస్ మరెన్నో చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ వస్తుంది. నేను అలాంటి మిస్టీరియస్ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మిస్టీరియస్ కోనేరు, ఆ వాటర్ ట్యాంక్ ఎలా ఉంది, ఆ కొండ మీద మొత్తం కోట ఇప్పుడు ఎలా ఏ పరిస్థితిలో ఉందో అది మొత్తం మనం చూద్దాం. సో మనం ఇంకా ఆ ప్లేస్కి వెళ్దాం. సో ఫైనల్గా మనము సగం దారికి అయితే వచ్చాము ఇప్పుడు కొండ మీదకి. ఈ కొండ మీద మొత్తం ఎంటైర్ కొండ అంతా పెద్ద కోటే ఉంది. మేబీ 1000 సంవత్సరాలకు ముందు ఇంత పెద్ద కోట అయి ఉండొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం పడిపోయి శిథిలావస్థలో ఉంది. మంచి ట్రెక్కింగ్ స్పాట్ కూడా ఇక్కడైతే, ప్లేస్ ఫుల్ అడ్వెంచర్ లాగా ఉంది. చేస్తూ ఉంటే వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద కోటగోళ్ళే ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది ప్లేసు. సో ఒకసారి మీరు కూడా రావాలి అనుకుంటే నేనైతే అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను మీకు, డెఫినెట్గా వచ్చి ఎంజాయ్ చేయండి. మంచి ట్రెక్కింగ్ స్పాటు, మంచి హిస్టారికల్ ప్లేస్ కూడా ఇది. సగం దారికి అయితే మనం వచ్చాము, అక్కడ స్టార్టింగ్ నుంచి పైకి వచ్చాం కదా. సో మొత్తం ఈ కొండ అంతా కోట కూడా ఉంది, చూసే కొద్దీ కోట కూడా ఉంది. బట్ నాకైతే అప్పట్లో ఎలా ఉండేదో ఊహించుకుంటానే నాకు గూస్ బంప్స్ వస్తాయి, అంత అద్భుతంగా ఉంది కోట. ఇక్కడ పైన చూసే కొద్దీ ఇంకా కోట ఉంది, మనం వెళ్దాం పైకి. మంచి అడ్వెంచర్ ట్రిప్ లాగా ఉంది ఇక్కడైతే. సో ఫైనల్గా మనం కొండ మీదకి వచ్చాము. కొండ చుట్టూ కోట గోళ్ళే ఉన్నాయి. ఇంకా నాకు తెలిసింది ఏంటంటే, ఈ కొండ మీదనే ఒక మిస్టీరియస్ వాటర్ ట్యాంక్ ఉందంట. కొండ మీద నేను వెతుకుతున్నా, అది
నార్మల్గా అయితే వాటర్ ట్యాంక్లు వెడల్పుగా ఉంటాయి, పైనుంచి చూస్తే కనిపిస్తుంది కదా, ఇది అలాగ లేదంటే ఇది మొత్తము ఒక చూసేదానికి ఒక రూమ్ లాగా ఒక ఇల్లు లాగా ఉంటుంది. జస్ట్ ఒక మనిషి మాత్రమే లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉందంట ఆ వాటర్ ట్యాంక్ లో లోపలికి వెళ్ళండి. నేను మా ఫ్రెండ్ చాలా సేపటి నుంచి కొండ మీద వెతుకుతున్నాము ఆ వాటర్ ట్యాంక్, ఆ మిస్టీరియస్ వాటర్ ట్యాంక్ ఎలా ఉందో చూడాలని చెప్పేసి. సో ఫైనల్గా అయితే నాకు కనిపించింది. సో మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు. సో ఇదే ఫ్రెండ్స్, అది బయట ఇంకా చూస్తే ఒక ఇల్లు లాగా ఉంది, లేదంటే సంథింగ్ ఏదైనా టెంపుల్ అనుకుంటారు ఎవరైనా సైడ్ నుంచి కానీ ఎక్కడ నుంచి చూస్తే. బట్ యాక్చువల్లీ ఫ్రంట్కి వచ్చి చూస్తే మాత్రమే తెలుస్తుంది ఇక్కడ లోపలికి ఒక్క మనిషి మాత్రమే వెళ్ళడానికి వీలుగా ఉంది. ఇంకా లోపల వాటర్ అయితే అంత నీట్గా ఉందంటే ఆ వాటర్ మధ్యలో ఒక స్తంభం కూడా ఉంది. మేబీ ఈ పైన కట్టిన దాన్ని హోల్డ్ చేయడానికి ఏమో ఆ స్తంభం కట్టినట్టున్నారు. సో ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ఈ కోట ఉన్నప్పుడు 1000 సంవత్సరాలకు ముందు ఈ కోట బాగున్నప్పుడు రాజులు గల ఉన్నప్పుడు వాళ్ళు ఈ నీళ్ళనే తాగడానికి వాడేవారంట అప్పట్లో. సో లోపలైతే నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చూపిస్తాను నేను ఒకసారి దగ్గరికి. లోపలైతే ఒక మనిషి మాత్రం అది పడుకొని వెళ్ళడానికి మాత్రం వీలుగా ఉంది. వాటర్ అయితే ఫ్రెష్గా ఉంది. ఇవాళ వీడియో మీరు చూసుంటారు ఈ కొండ మీద కోట, ఆ మిస్టీరియస్ నీటి కొలను చూసారు కదా. సో వచ్చి ఒకవేళ మీరు ఈ ప్లేస్కి విజిట్ చేయాలంటే నేను అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వచ్చి చూడండి, ఒకరోజు అయితే మొత్తం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మరెన్నో ఇలాంటి మిస్టీరియస్ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో మళ్ళీ మనం ఇలాంటి మిస్టీరియస్ కూడా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.